ఈసారి బిగ్ బాస్ విచేతకు చిప్పచేతికి ఇచ్చే స్థితే కనిపిస్తోంది. మొన్న వీకెండ్ షో అయిపోయాక ఏదో గొప్ప విషయం ప్రకటిస్తాను అని నాగార్జున అందరినీ అలాగే ఉంచేసి చివరకు విజేతకు 50 లక్షలు ఇస్తామని ప్రకటించాడు. అందులో కొత్తేముందో అర్థం కాలేదు. గత సీజన్లో అదే కదా ప్రైజ్ మనీ. ఓహో, ఈసారి సీజన్ దివాళా తీసింది, ప్రైజ్ మనీలో కోత ఉంటుంది అనుకుంటున్నారేమో. లేదు, ఎప్పటిలాగే ఇస్తాం, గమనించగలరు అని ప్రకటించినట్టుగా ఉంది. నిజంగానే ఈసారి సీజన్ ఫుల్ లాస్, రెవెన్యూ లేదు, యాడ్స్ లేవు, అసలు ఈ సీజన్ను పట్టించుకున్న నాదుడే లేడు. దీనికి తోడు సదరు షో క్రియేటివ్ టీమ్ ఇంకా తన పైత్యాన్ని రుద్దుతూనే ఉంది. తాజాగా ఇమ్యూనిటీ పేరిట కంటెస్టెంట్ రాజ్ నుంచి 5 లక్షలు ఒప్పించారు. అక్కడి వరకు ఓకే, ఎవడు పోయినా సరే ఈసారి ఫైనల్స్ కు, కాకపోతే విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీలో ఆ మేరకు కోత వేస్తారట. సరే, 50 లక్షలు ప్రైజ్ మనీ అంటే ఒకవేళ ఈ 5 లక్షలు తీసేస్తే 45 లక్షలు, అందులో ముందస్తు ఆదాయ పన్ను కోత దాదాపు 13 లక్షలు, అంటే చేతికి వచ్చేది 32 లక్షలు అన్నమాట. అబ్బే, అక్కడ అయిపోలేదు, టాస్క్ లు ఫెయిల్ అయితే కట్టింగ్ అట, ఆల్రెడీ 100,000 కట్ చేశారు. ఇదెక్కడ దరిద్రం, దివాలా తీసాం నో ప్రైజ్ మనీ అని చెప్పేస్తే హుందాగా ఉంటుంది కదా, ఈ డాంబికాలు దేనికి. ఇంకా తిరకాసులున్నాయండో, ఒక్కసారి గత సీజన్ గుర్తు తెచ్చుకోండి. అభిజిత్, అఖిల్, సోహెల్ టాప్ 3లో ఉన్నారు. సోహెల్ కు నువ్వు 3వ ప్లేస్లో ఉన్నావురా అనే హింట్ అందింది. ఫైనలిస్ట్లను టెంప్ట్ చేయడానికి సగం ఇచ్చేస్తాం, వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతారు కదా. సోహెల్ అంచక్క సగం సొమ్ము తీసుకుని వెళ్ళిపోయాడు. తీరా చూస్తే విజేత అభిజిత్ కు 25 లక్షలు, అందులో 7.5 లక్ష పన్నుకోత పోగా మిగిలింది 17.5 లక్షలు. ఇక సెకండ్ రన్నర్అప్ అఖిల్ కు మిగిలింది ఏమీ లేదు. అంతెందుకు, మొన్నటి ఓటీటీ సీజన్ లో అరియానా కూడా 10 లక్షల మధ్యలోనే తీసుకుని డ్రాప్ అయిపోయింది. పొరపాటున ఈ సీజన్ లో నిజంగానే ఆదిరెడ్డి, శ్రీసత్య, రేవంత్ ఫైనలిస్టులు అనుకుందాం. ఫర్ డిబేట్ సేక్ ఎప్పటిలాగే మీరు 25 లక్షలు తీసుకుని వెళ్లిపోతారా అని అడిగితే శ్రీసత్య నిక్షేపంగా సూట్ కేసు తీసుకుని వెళ్లిపోతుంది. అంటే విజేతకు పన్ను ఇమ్యూనిటీ సొమ్ము తీసేస్తే ఇక మిగిలేది 12.5 లక్షలు, అంటే మధ్యలో డ్రాప్ అయ్యే శ్రీసత్యకు ఎక్కువ సొమ్ము అన్నమాట. మరిక పేరుకి 50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించడం దేనికి, జనాల్ని కంటెస్టెంట్లని పిచ్చోళ్ళం చేయడానికి. ఫైనలిస్టులుగా శ్రీసత్య మాత్రమే కాదు, ఇనయ, ఫైమ ఎవరున్నా ఈసారి సగం సొమ్ము తీసుకుని డ్రాప్ కావడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే విజేత కన్నా ఎక్కువ డబ్బు వస్తుంది కదా. మరి బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ బుర్రలు ఏమైపోయినట్టు? ఏమో, మొదటి నుంచి ఏదో ఇన్ఫెక్షన్ కి గురయ్యున్నాయి ఈ లెక్కల్లాగే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిల్మీ పాప్కార్న్ తెలుగు. అలాగే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ కూడా చేసుకున్నట్లయితే మా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.